వర్తిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్తిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత. జనవరి 8-9 తేదీల్లో జరిగే సార్వత్రిక వర్తిల్లాలి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక జనవరి 8-9 దేశవ్యాప్తంగా జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా నెల్లూరు నగరంలో ఉండేటటువంటి ఆటో కార్మికులందరూ కూడా ఈరోజు ఒక సదస్సు జరుపుకొని ఏకోన్ముఖంగా అందరూ కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొవాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. వాళ్ళ ప్రధాన డిమాండ్లు అయినటువంటి ఏవైతే పెట్రోలు డీజిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో తగ్గుతూ ఉన్నా మన భారతదేశంలో మాత్రం 70-75-80 రూపాయల వరకు ఈరోజు పెట్రోలు డీజిల్ ధరలు వెళ్ళాయి. వాటిల్ని నియంత్రించాలని తగ్గించాలనేది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండు. భారతదేశంలో మాత్రమే ఈ రకంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. మన పక్క రాష్ట్రంలో పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ శ్రీలంకలో కానీ 30-31 రూపాయికి పెట్రోలు డీజిల్ రేట్లు ఇస్తున్నారు. అట్లాగే లైఫ్ ట్యాక్సీని రద్దు చేయాలని చెప్పి వీళ్ళు డిమాండు మరో డిమాండ్గా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అట్లాగే మరో డిమాండు ఈరోజు ఇన్సూరెన్సు విపరీతంగా పెంచారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ఆదాయం కోసం ప్రభుత్వం వాళ్ళ దగ్గర మోకరిల్లి విపరీతమైనటువంటి ప్రీమియంని ఇన్సూరెన్స్ ఈరోజు దాదాపు 3rd పార్టీ 7,000-8,000 రూపాయలు ఆటో కార్మికుల దగ్గర వసూలు చేస్తున్నారు. ఏదైతే మోటారు కార్మిక చట్టాన్ని చట్ట సవరణ చేసి కార్మికులకి ముఖ్యంగా డ్రైవర్లకి ఒక ఇబ్బంది కలిగించేటటువంటి బిల్లుని ఈరోజు పార్లమెంట్లో పెట్టబోతున్నారు. దానికి కూడా నిరసనగా ఈ యొక్క సార్వత్రిక సమ్మెలో ట్రాన్స్పోర్ట్ కార్మికులు అందరూ కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ 2 రోజులు జరిగేటటువంటి సమ్మెని ప్రజలందరూ కూడా వాళ్ళకి సహకరించి ఆటో కార్మికులు కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మీ మద్దతు ఇచ్చి వాళ్ళ డిమాండ్ల పరిష్కారం కోసం మీరందరూ కూడా సానుభూతి తెలియజేయాలని చెప్పి మేము సిఐటియుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జనవరి 8-9 తేదీల్లో దేశవ్యాప్తంగా 10 కార్మిక సంఘాలు 40 స్వతంత్ర ఫెడరేషన్లు అన్నీ కూడా వేదిక మీదకి వచ్చి దేశవ్యాప్తంగా సమ్మెకి పిలిపి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రవాణా రంగంలో వచ్చేటటువంటి మార్పుల్ని అరికట్టాలని, రేపు 9వ తేదీ దేశంలో ఉండేటటువంటి అన్నీ కూడా మొత్తం కార్మిక చట్టాలను మారుస్తూ పెట్టేటటువంటి తీర్మానాన్ని విరమించుకోవాలని చెప్పేసి ఈ సమ్మె జరుగుతుంది. కాబట్టి నెల్లూరు నగరంలో ఉండేటటువంటి ఆటో కార్మికులందరూ కూడా రేపు జరిగేటటువంటి సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కార్మికులందరికీ కూడా మేము సిఐటి నెల్లూరు నగర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.